ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డ్రగ్ డిఎడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యతలు ఏంటి, ఇక్కడ ఎలాంటి వారికి చికిత్సలు అందుబాటులో ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని సీనియర్ మోస్ట్ న్యూరో సైకియాట్రిస్ట్ డ్రగ్ డిఎడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ గారు మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ ఇంత మంచి హాస్పిటల్ని స్టార్ట్ చేసినందుకు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, భారతీయ ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటారు, అసలు ఇక్కడ ఎలాంటి వారికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి వివరిస్తారా? మొదటగా ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈ ఆల్కహాల్ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ అనేది మరియు రీహాబిలిటేషన్ సెంటర్ అనేది నిజామాబాద్లో ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అవసరం అనేది ఉంది కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా శ్రమతో కూడుకున్నది, తర్వాత కొద్దిగా రిస్క్తో కూడుకున్నది డిఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం. అయినా కానీ ఏంటంటే మేము దీన్ని మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇవి డిఎడిక్షన్ సెంటర్స్ అనేవి లేవు, ముఖ్యంగా చాలామంది అడగడం జరిగింది. సో మేము అడిగిన వెంటనే ఏంటంటే మేము ప్లాన్ చేశాము, సో ఒక సెంటర్ ఏర్పాటు చేద్దామని ఈ డిఎడిక్షన్ సెంటర్ చేశాం. డిఎడిక్షన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత మత్తు పదార్థాలకు బ్యాన్స్ అవుతున్నారు. మీరు చూడండి, గతంలో నేను 2011లో చాలామంది యూత్ అనేది ఇలాంటి మత్తు పదార్థాలకు ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్ తీసుకోవడం అనేది చూసాం. కానీ గంజాయి కానీ తర్వాత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా ఈ ఓపిఎం, హెరాయిన్, కొకైన్ ఇట్లాంటి మాదక ద్రవ్యాలనేవి వినడానికి మాత్రమే, నేను కూడా యాజ్ డాక్టర్గా వినడానికి మాత్రమే పేపర్లో న్యూస్లో చూసేవాడిని. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమవుతుందంటే, నేను గత 4-5 సంవత్సరాలు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామందిలో ఈ మాదక ద్రవ్యాల అవైలబిలిటీ పెరిగింది, ముఖ్యంగా గంజాయి అనేది అవైలబిలిటీ పెరిగింది. అంతేకాకుండా గంజాయితో పాటు ఏంటంటే ఈ ఓపిఎం నల్ల మందు వినియోగం అనేది పెరిగింది. సిగరెట్స్ తాగడం అనేది ఒక సర్వసాధారణంగా మారిపోయింది యువతలు. అది ఎంతవరకు అయిపోయిందంటే ఒక టీ స్టాల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక హోటల్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్, ప్రజల రిక్వెస్ట్ బేసిస్ మీద ఒక మత్తు పదార్థాల నివారణకు, మాదక ద్రవ్యాల నివారణకు ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మాకు చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఈ దీన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన స్టాఫ్ కానీ, దీనికి ఎక్స్పెండిచర్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ కానీ మనం ఇవ్వగలుగుతామా అని ఆలోచించాము. కానీ ఇమీడియట్గా మా ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మాకు కలిలివాడలో ప్లేస్ దొరకడం, ఈ ప్లేస్కి తగ్గట్టు ఏంటంటే ఇక్కడ దీనికి ఫ్యాకల్టీ, ముఖ్యంగా ఏంటంటే నేను ఒక్కనే డాక్టర్ని కాదు, దీనికి సపోర్టింగ్ స్టాఫ్ అనేది కావాలి, సపోర్టింగ్ స్టాఫ్ కూడా దొరకడం. సో అందుకే మేము ఏంటంటే ఈ డిఎడిక్షన్ సెంటర్ అనేది, రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మత్తు పదార్థాలు అనేది ఏంటంటే ఎలా గుర్తించాలనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, పిల్లవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే పెద్దవాళ్ళంటే వాళ్ళు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు అనేది ఉంటుంది. కానీ పిల్లల్లో ఏంటంటే ఈ ఇమ్మెచ్యూరిటీ, అంటే దుందుడుకుతనం అంటాం, అంటే వాళ్ళలో తెలిసి తెలియని వయసు, ఉద్రేకం ఎలా ఉంటుందంటే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు రాగానే మేము ఒక శక్తి, యువశక్తి అనుకుంటారు, ఒక ఉడుకు రక్తం అనుకుంటారు. ఆ సినిమాల్లో చూస్తుంటారు హీరో ఎట్లయితే యాక్ట్ చేస్తారో మేము కూడా ఆ విధంగానే అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇమ్మెచ్యూరిటీ తెలియదు పాపం పిల్లలకు. ఆ సమయంలో ఏంటంటే వీళ్ళు మత్తు పదార్థాలకు బానిస కావడానికి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా 17 నుంచి 25 సంవత్సరాల వయసు పిల్లలు చాలామంది ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతారు. వీళ్ళని ఎలా గుర్తుపట్టాలనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ ఏం చేయాలి, ఇప్పుడు వేరు పేరెంట్స్ ఏం చేయాలంటే గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్గా ఒక స్టూడెంట్ బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్, ఇంట్లో మార్క్స్ తగ్గుతున్నాయి, ర్యాంక్ తగ్గుతుంది, తర్వాత టైంకి నిద్రపోవట్లేదు, నైట్ కాగానే ఒక ఫ్రెండ్స్ రావడము, ఫ్రెండ్స్ మీద బైక్ మీద వెళ్ళడం, మళ్ళీ తెలవకుండా రావడము, తర్వాత మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళలో ముఖంలో కొన్ని చేంజెస్ ఉంటాయి, కళ్ళు ఎర్రబడడం ఉంటుంది, తర్వాత వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క అంటే దైనందిన జీవితం అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ బానిస అయ్యాడో ఐస్ రెడ్గా అవుతుంటాయి, తర్వాత జుట్టు, ఎందుకంటే లేట్ నైట్ పడుకుంటాడు, పొద్దున లేవడం లేట్ లేస్తాడు, స్కూల్కి కరెక్ట్ వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళినా కానీ మెల్లిగా అందరికీ తప్పించుకొని రావడము, తర్వాత ఇంకోటి ఏంటంటే చెడు స్నేహం ఉంటుంది, ఆ షేవింగ్ చేసుకోరు, జుట్టు కత్తిరించుకోరు, ఆ చిన్న చిన్న పచ్చబొట్లను అది మన టాటూస్ ఉంటాయి,
తర్వాత వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక ఈజీ అంటే గ్రూమింగ్, మనం ఇప్పుడు ఏం చేస్తాం మంచి నీట్గా రెడీ అవుతాం, ఒక డ్రెస్ ఇన్షర్ట్ చేసుకుంటాము, మంచి డ్రెస్ వాళ్ళు వీళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఇంపిల్ ఈజీగా డ్రెస్ చేసుకునే విధానాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఏదో టీషర్ట్ ఒక షార్ట్ వేసుకుంటారు. ఇలా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అంటే ఇమీడియట్గా హడావుడిగా బయటకు వెళ్ళాలి, హడావుడిగా రావాలి, పడుకోవాలి, ఒక లోకంలో వింత లోకంలో ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి ఒక నార్మల్ స్టూడెంటు, నార్మల్ విద్యార్థి, లేకపోతే నార్మల్ బాబు ఇలా కొంచెం ప్రవర్తనలో మార్పు రావడము, అంటే అబద్ధాలు చెప్పడము, ఇంట్లో వస్తువులు దొంగలించడము, లేకపోతే డబ్బులు కావాలని అడగడము, తర్వాత నాకు అవసరం లేకుండా డబ్బులు కావాలని అడగడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం ఏంటంటే పేరెంట్స్ గమనించాలి. గమనించి వీడు ఏదో చెడుదారి పడుతున్నాడు అని గమనించినట్లయితే మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే ఫ్రెండ్స్ ఎక్కడ పోతున్నారు, వాడు ఎక్కడ ఆగుతున్నాడు, తర్వాత వాడు ఏ టైంకి ఇంటికి వస్తున్నాడు, ఏ టైంకి అసలు ఫోన్లో ఏం చేస్తున్నాడు, ఇంటర్నెట్లో ఏం వాడుతున్నాడు, ఇవన్నీ చూసినట్లయితే వాళ్ళ హిస్టరీ ప్రకారం మన వాడు మత్తుబారులకు అలవాటండి అని మనం గుర్తుపట్టవచ్చు. రెండవది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, పేరెంట్స్ చాలా క్యూరియాసిటీ ఉంటుంది వీడు డ్రగ్ తీసుకుంటున్నాడని, వాళ్ళు ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటుంది కానీ వాడు నాడు అడిగితే చెప్పడు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేసామంటే టాక్సికాలజీ ల్యాబ్ ఏర్పాటు చేసాం మన ఇప్పుడు డిఅడిక్షన్ సెంటర్లో. వాళ్ళ యూరిన్ శాంపిల్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క సెలైవ అంటే మనము ఈ ఉమ్ము ఉంటుంది కదా, దాని ద్వారా కూడా మనం వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా అనేది మనం గుర్తుపట్టవచ్చు. అంటే ఇప్పుడు అధునాతమైన టెక్నిక్ ఎలా వచ్చిందంటే వాళ్ళు యూరిన్ శాంపిల్ కానీ ఉమ్ము శాంపిల్ కానీ అంటే స్పుటమ్ శాంపిల్ కానీ మనం అందులో వేసినట్లయితే వాళ్ళ ఏమైనా గంజాయి తీసుకుంటున్నారా, కొకైన్ తీసుకుంటున్నారా, ఓపియాయిడ్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా నిద్ర మాత్రలు తీసుకుంటున్నారా, అన్నీ మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సర్వీసెస్ అనేది ప్రజలు ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో? మంచి ప్రశ్న అడిగింది. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకో సార్, చాలామంది ప్రజలు అనుకోవచ్చు అదే ఏమి సార్ 15 సంవత్సరాల నుంచి మత్తు పదార్థాలు మానిపిస్తున్నారు, ఇప్పుడు గుల్ఫారం కళ్ళు సిగరెట్టు అన్నీ మానిపిస్తున్నారు, మరి కొత్తగా రీహాబిలిటేషన్ ఏంటి, డిఅడిక్షన్ సెంటర్ ఏంటి అనేది ప్రజల్లో రావచ్చు. అయితే ఇది కంప్లీట్, ఇప్పుడు మనం ఏంటంటే ఇంతవరకు ఏంటంటే మనం ఇన్ని రోజులు ఇచ్చిన సర్వీస్ ఏంటంటే డీటాక్స్ డిఅడిక్షన్ సర్వీసెస్ మనం ఇచ్చాం. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి చాలామందికి ఈ గుల్ఫారం కళ్ళు బాధితులకు కానీ గుట్కా గంజాయి సిగరెట్టు రకరకాల మత్తు పదార్థాలకు మనము ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇచ్చడం ఇవ్వడం ఏంటంటే ఇందులో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బాగా ఇరిటేబుల్గా వస్తాడు మానిపించడానికి ఫస్ట్ మొదటగా డీటాక్సిఫికేషన్ అంటాం. డీటాక్సిఫికేషన్ అంటే ఏదైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళకు ఈ డీటాక్సిఫికేషన్ వైద్యం చేస్తాం. డీటాక్సిఫికేషన్ అంటే మొదటగా ఎంతైతే మత్తు పదార్థాలు తీసుకుంటున్నాడో దానికి అంత విరుగుడుగా కొన్ని మందులు ఇస్తాం. ఇప్పుడు ఆల్కహాల్ కానీ సిగరెట్టు గంజాయి ఏదైనా దానికి విరుగుడుగా కొన్ని మందులు ఇచ్చి వాళ్ళు దాని నుంచి బయటపడడం, అంటే దాని నుంచి అది లేకుండా కూడా ఉండగలిగిన స్థితికి తీసుకొచ్చే విధానాన్ని మనం ఏమంటే డీటాక్సిఫికేషన్ అంటాం. ఇది గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఇప్పుడు కూడా చేస్తాం దీంట్లో కూడా. అయితే రెండోది డిఅడిక్షన్. ఆ డిఅడిక్షన్లో కొత్త ఏముంది అనుకోవచ్చు. డిఅడిక్షన్ అంటే ఏంటంటే ఈ డీటాక్సిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటారు వీళ్ళు, డిఅడిక్షన్ పాటలు ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ మనము ఆయన తాగకుండా స్థితికి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఏమంటుంది, వాళ్ళకి తాగాలని ఉంటుంది. తాగాలని ఏముంటుంది, అయ్యో నేను ఇవాళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఫోన్ చేస్తే అరే బాగున్నావా, నేను చాలా రోజుల తర్వాత నేను యూఎస్ నుంచి వచ్చాను, లేకపోతే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను మనం ఇవాళ కూర్చుందాం సిట్టింగ్ చేద్దాం అన్నాడు అనుకో, ఈయన ఏం చేస్తాడు ఇమీడియట్గా వాడి మెమరీస్ గుర్తుకొస్తే ఇమీడియట్గా తాగాలనిపిస్తుంది. తాగాలనిపించేసరికి ఏమవుతుంది, ఇంట్లో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతాడు, తాగేస్తాడు. మళ్ళీ ఏమైతే మనం ఇంత ట్రీట్మెంట్ చేసింది ఫెయిల్ అవుతుంది. సో డిఅడిక్షన్లో ఏం చేస్తామంటే ఈ డిఅడిక్షన్లో భాగంగా ఏంటంటే వాళ్ళకు యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అని ఇస్తాం. యాంటీ క్రేవింగ్ ఏజెంట్ అంటే వాళ్ళకు తాగాలని కోరిక పుట్టకుండా, సిగరెట్ తాగాలని కోరిక పుట్టకుండా, లేకపోతే గంజాయి తాగాలని కోరిక పుట్టకుండా మందులు ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు దాన్ని తాగాలని కోరిక పుట్టకుండా మందులు ఇస్తాం. సో ఇది అయిపోయింది కదా, ఇంతవరకు మనం ఇన్ని రోజులు 15 సంవత్సరం నుంచి ఈ సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాం. కానీ అది చేసిన తర్వాత కూడా కొన్ని మొండి వాళ్ళు ఉంటారు, ఏం చేస్తారు, అంత చేసిన తర్వాత కూడా ఈ మేము తాగుతామంటారు. వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నామంటే డిటరెంట్ ఏజెంట్స్ అని ఇస్తాం. డిటరెంట్ ఏజెంట్స్ అంటే వాళ్ళు ఆల్కహాల్ తాగినా కానీ, ఇప్పుడు దానికి ఒక గ్లాస్ పెగ్ తాగుతాడు, ఈ మందులు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఒక పెగ్ వేసుకోగానే ఒక లేకపోతే ఆ మందు తాగానే ఏమవుతుందంటే వాళ్ళకు ఇమ్మీడియట్గా అది మెటబాలిజం కాదు. ఆల్కహాల్ అనేది ఏమవుతుంది, మనకి ఎట్లయితే ఫుడ్ అయితే ఎట్లా జీర్ణం అవుతుందో ఈ ఆల్కహాల్ కూడా జీర్ణం కావాలి. జీర్ణం అంటే ఐ మీన్ దాన్ని మెటబాలిజం జరిగి ఒక యూరిన్లో వెళ్ళిపోతుంటుంది. సో ఆ ప్రాసెస్ని ఈ మేము ఇచ్చే డిటరెంట్ ఏజెంట్స్ ఆపేస్తాయి. ఆపేయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇమీడియట్గా కడుపులో వామిటింగ్ వచ్చేస్తుంది. ఆల్కహాల్ జీర్ణం కాదు, కాకపోతే ఏమవుతుంది, వాడు వామిటింగ్ చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆల్కహాల్ ఇచ్చి ఈ ఆల్కహాల్ తాగుతుంది ఇంత గలీజ్ ఉంది అనే వాళ్ళకు విరక్తి అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఇది ఇస్తాం. తర్వాత ఇది జరిగిన తర్వాత కూడా కొందరు ఏముంటారు, ఇంత ఇచ్చినా కానీ కూడా ఏమైతే కానీ మళ్ళీ తాగుతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే రీహ్యాబ్ అనేది పనికి వస్తుంది. ఈ రీహ్యాబ్ ఏంటంటే
ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లు ఏం చేస్తామంటే వాళ్ళకి అన్నీ అంటే వాళ్ళని ఒక 30 డేస్ అనుకుందాం, ఒక 30 డేస్ మా దగ్గరే ఉంటారు వాళ్ళు, ఒక 1 మంత్ ఉంటారు, ఒక 2 మంత్స్ ఉంటారు. వాళ్ళకు మార్నింగ్ లేవగానే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రూమ్ ఇస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రూము, భోజనము, మంచి వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ వసతి, తర్వాత ఇంట్లో ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ వసతులతో పాటు వీళ్ళకి ఏంటంటే మార్నింగ్ లేవగానే మార్నింగ్ ఏం చేస్తామంటే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోగానే వాళ్ళకు యోగా ఉంటుంది ఇక్కడ. యోగా తర్వాత మెడిటేషన్, ధ్యానం చేయిస్తాం, ధ్యానం చేయించడము, తర్వాత కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయిస్తాం. చేయించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మేము మత పదార్థాలకు దూరంగా ఉంటామనే ధైర్యం పెరుగుతుంది. తర్వాత వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఇస్తాం. వీళ్ళకి సంబంధించిన దీనికి ఏదైతే న్యూట్రిషన్ అవసరమో, ఈ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి ఏదైతే పోషక లోపాలు ఉంటాయో లేకపోతే ఏదైతే సమస్య ఉంటాయో వాళ్ళకి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తాం. ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏంటంటే వీళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు. రిలాక్స్ కావడానికి ఏంటంటే లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకు మారడానికి మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక మంచి వాతావరణం ఇక్కడ, మంచి ఒక ఈ ఆ మత్తు పదార్థాలకు బానిసై ఎవరైతే మానేశారో వాళ్ళ యొక్క మోటివేషన్, వాళ్ళ విజయగాథలు అనేవి ఇక్కడ బుక్స్ రూపంలో పెడతాం. వాళ్ళ యొక్క వీడియోస్, మోటివేషన్ వీడియో చూపిస్తాం. ఎందుకంటే ఒక క్రానిక్ ఆల్కహాల్, ఒక క్రానిక్ గంజా తాగేవాడు, క్రానిక్ బాగా కొకైన్ తీసుకునేవాడు ఎలా మారాడు అనేది వాళ్ళకి ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్గా చూపిస్తాము. మళ్ళీ తర్వాత ఎవరైతే ఆల్కహాల్ ఇట్లాంటి మత్తు పదార్థాలు బానిసిన వాళ్ళతోనే వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పడం కాదు, ఎవరైతే ఆల్కహాల్ అనానమస్ గ్రూప్ అని ఉంటుంది, ఈ గ్రూప్లో ఏంటంటే లీడర్ వాళ్ళు ఎవరుంటారంటే అందులో మత్తు పదార్థాలు మానేసిన వాళ్ళనే లీడర్గా పెడతాం. ఆ మత్తు పదార్థాలు మానేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి మోటివేషన్ చేస్తారు. నేను వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తారు వీళ్ళకు, ఇంత మత్తు పదార్థాలు తీసుకునేవాడిని, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఇలా మారాను, నా లైఫ్ స్టైల్ ఎలా మారింది, నా యొక్క కుటుంబాన్ని బాగుంచుకోగలుగుతున్నాను, నేను ఆర్థికంగా బాగున్నాను, హెల్త్ పరంగా బాగున్నానని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది చూసి వాళ్ళలో మోటివేషన్ అనేది వస్తుంది. తర్వాత వాళ్ళకి మధ్యాహ్నం మళ్ళీ లంచ్ ఉంటుంది, లంచ్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇండోర్ గేమ్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళకి ఆడుకోవడానికి, క్యారమ్స్ కానీ, చెస్ కానీ, తర్వాత టేబుల్ టెన్నిస్ కానీ ఇలాంటివి పెడతాం. ఇంతో కాకుండా ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఒకవేళ మార్నింగ్ యోగాతో పాటు మార్నింగ్ జిమ్ కూడా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత లేకపోతే శారీరక దారుఢ్యం కోసం అట్లాంటి జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఈవినింగ్ టైంలో గ్రూప్ థెరపీ ఉంటుంది. అందరూ ఎవరైతే మత్తు పదార్థాలు మనం తీసుకున్నారో వీళ్ళందరినీ అసెంబ్ల్ చేసి మేము డాక్టర్స్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క వచ్చినప్పటికీ ఇప్పటికీ మీకు ఎలా తేడా ఉంది, వాళ్ళలో మీరు వాళ్ళ స్కిల్స్ ఐడెంటిఫై చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు మా దగ్గర రీసెంట్గా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చాడు మా దగ్గర డిఅడిక్షన్ కోసం, అండ్ ఇంకోతను ఏంటంటే ఒక వెబ్ డిజైనర్ వచ్చాడు. వీళ్ళేంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది. ఒకరికి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఒకరికి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఒకరికేమో ఈ వెబ్ డిజైనింగ్ తర్వాత ఇలాంటి యూట్యూబ్లో వీడియో చేసే టాలెంట్ ఉంది. సో వీళ్ళందరినీ మనం ఏం చేసామంటే వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళని మీరు ఏదైతే ఈ సర్వీసెస్, ఉదాహరణకు ఆ ఫోటోగ్రఫీ ఉన్న దాంట్లో ఆయనకు ఒక ఆప్షన్ ఇచ్చాం, ఈ మత్తు పదార్థాలపైన ఒక ఫోటోగ్రఫీ సెషన్ తయారు చేయమని చెప్పాము. చాలా బాగా తయారు చేశాడు ఆ ఫోటోగ్రఫీ కూడా. మేము త్వరలోనే అది మేము రిలీజ్ చేయబోతున్నాము, ఒక మా దగ్గర అడ్మిట్ అయిన వ్యక్తి కాబట్టి కొద్దిగా కాన్ఫిడెన్షియాలిటీ ఉంచుతాం. పర్సనల్ డీటెయిల్స్ కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ ఎవరికి షేర్ చేయం. తర్వాత ఇప్పుడు వెబ్ డిజైనర్ ఉన్నాడు, ఆయన ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఈ వెబ్ డిజైన్ ద్వారా ఈ అవేర్నెస్ అనేది ఒకటి. ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు ఎక్కడెక్కడ ఎంత తీసుకుంటున్నారు దీనిపైన అవేర్నెస్ ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయండి. అది కూడా మీకు ఏంటంటే త్వరలోనే మేము రిలీజ్ చేయబోతున్నాము. తర్వాత కొందరు ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు కార్పెంటరీ వర్క్ వస్తుంది, లేకపోతే ఇంకో అల్లికలు ఉంటాయి, లేకపోతే ఏదో ఒక వాళ్ళ టాలెంట్, వాళ్ళకి తగ్గట్టు ఏంటంటే వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళ ఖాళీ సమయంలో 1-2 అవర్స్లో వాళ్ళు చేసిన డిజైన్స్ కానీ వాటిని ఏం చేస్తామంటే వాళ్ళకి మేము ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము ఇన్వెస్ట్ చేస్తాం మా రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మేము ఏం చేస్తామంటే మార్కెట్లో సెల్ చేసి వాళ్ళకి డబ్బులు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే అంటే వాళ్ళకి ఇది ఎందుకు ఇది అంటే ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు, వాడికి ఏమనిపిస్తుంది అంటే నేను ఒక తాగే వ్యక్తిని, ఇంటికి ఎందుకు పనికిరాని వ్యక్తిని, నేను ఇక్కడ ఒక డబ్బులు సంపాదిస్తున్నాను, డబ్బులు సంపాదించి నాకు ఇస్తున్నారంటే వాడికి ఏమవుతుంది, నేను బయటకు వెళ్ళి నా టాలెంట్ని ఉపయోగించి నేను పని చేసుకుంటే నేను కుటుంబాన్ని పోషించగలుగుతానని వాళ్ళలో దృఢ సంకల్పం అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ భోజనంతో పాటు వాళ్ళకు ఇవన్నీ ఫెసిలిటీస్ చేసి వాళ్ళని లైఫ్ ఒక అంటే ఒక జీరో నుంచి ఒక హీరోలాగా చేస్తాం. హీరోగా అంటే వాళ్ళని ఆ హీరోని మళ్ళీ మంచి వెళ్ళేటప్పుడు మంచి ఒక షాల్వార్తో కప్పి ఫెలిసిటేట్ చేసి పంపిస్తాం.
వాళ్ళకి ఏంటంటే ఓకే అంటే వాళ్ళని కుటుంబ సభ్యులకు కూడా చెప్తా మీరు మనం తిట్టొద్దు నువ్వు ఏం చేస్తారంటే తాగే వాళ్ళని వీడు అట్లనే తాగుతుంటాడు వీడు అంతే అని తిట్టొద్దు వాడిని మోటివేట్ చేయాలి మనం భుజం మీద చేసి నువ్వు మానేయగలుగుతావంటే అలా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సక్సెస్ స్టోరీస్ కూడా మేము త్వరలోనే మేము రిలీజ్ చేయబోతున్నాం సో ఒకవేళ ఎవరైతే గోప్యత అవసరం అనుకుంటారో వాళ్ళకి బయటకు చెప్పండి ఎవరైతే మేము ఓపెన్గా మేము సొసైటీకి వచ్చి మేము మోటివేట్ చేద్దాం అనే వాళ్ళని డెఫినెట్గా మేము మీడియా ద్వారా ఎంకరేజ్ చేస్తాం సో ఇది మా డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న ఫెసిలిటీస్ ఇలాంటి ఫెసిలిటీస్ జనాలు మీరు వాడుకోవాల్సిందని నా రిక్వెస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్లో కేవలం మత్తు పదార్థాలను మాన్పించడానికి మాత్రమే రావచ్చు అంటారా ఇంకా అసలు ఎవరెవరు రావచ్చు అంటారు వివరిస్తారు ఈ ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్ అనేసరికి చాలామంది మత్తు పదార్థాలకే అనుకుంటారు అలా ఏం కాదు మత్తు పదార్థాలతో పాటు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా దీర్ఘకాలిక మానసిక వ్యాధులు ఇప్పుడు మీరు చూడండి చాలామంది స్కిజోఫ్రెనియా అంటారు అనే ఒక స్కిజోఫ్రెనియా ఒక మానసిక జబ్బు బైపోలార్ అని ఒక మానసిక జబ్బు తర్వాత రకరకాల ఇంట్లో చికాకు చేస్తుంటారు కొందరు తెలివి అంటే బుద్ధిమాంద్యం ఉంటుంది పిల్లల్ని అక్కడ పెట్టుకోలేరు సో అలాంటి వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఉంది అంటే రీహాబిలిటేషన్ అంటే ఇప్పుడు పిల్లల్లో బుద్ధిమాంద్యం కానీ తర్వాత ADHD ఇప్పుడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ కానీ లేకపోతే స్కిజోఫ్రెనియా అనే జబ్బు అంటే వాళ్ళే తనలో తాను మాట్లాడుకుంటారు ఒక వింత లోకంలో ఉంటారు తర్వాత వాళ్ళకు రోజు సపర్యలు చేయాలి ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మందులు ఇవ్వాలి సపర్యలు చేయాలి వాళ్ళు పట్టుకోలేరు వాళ్ళు కొడుతుంటారు చికాకు చేస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా మనం ఇక్కడ రీహాబిలిటేషన్ ఫెసిలిటీలో వాళ్ళకు రూమ్స్ ఉంటాయి వాళ్ళకు కౌన్సిలింగ్స్ ఉంటాయి వాళ్ళకు వాళ్ళని కూడా ట్రైన్ చేసే డాక్టర్స్ కూడా ఇక్కడ ఉంటారు అది కూడా ఇంపార్టెంట్ తర్వాత అంతేకాకుండా ఇక్కడ డిఅడిక్షన్ ట్రీట్మెంట్తో పాటు వీళ్ళకు కూడా ఏంటంటే కొన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి ఇప్పుడు గ్యాంబ్లింగ్ మనకేంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు ఈ మధ్యన ఆన్లైన్ బెట్టింగ్ అని ఎక్కువ మంది చాలామంది లక్షలు కోట్లు కోల్పోతున్నారు వాళ్ళకు కూడా ఏంటంటే రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత ఆన్లైన్ గేమ్స్ ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ డిఅడిక్షన్ కోసం కూడా డీటాక్స్ కొందరు ఏంటంటే ఆ ఫోన్లో ఉండలేని పరిస్థితి చాలామందిని చూస్తాం పిల్లల్లో పెద్దల్లో సో వాళ్ళకు కూడా ఏంటంటే 1 వీక్ కోర్స్ డీటాక్స్ అని పెడుతున్నాం ఓన్లీ జస్ట్ ఒక 1 వీక్ మీరు ఏంటంటే ఇంటి వాతావరణం నుంచి ఒక డిఫరెంట్ వాతావరణంలో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి సో ఆ విధంగా కూడా ఇక్కడ ఈ సెంటర్ అనేది సర్వీస్ ఇస్తున్నాం తర్వాత ఇందులో ఓన్లీ ట్రీట్మెంట్తో పాటు ఏంటంటే వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించి వీక్లీ మంత్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఒక్కొక్క గెస్ట్ కూడా వస్తుంటారు ఇక్కడికి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తుంటాం అప్పుడప్పుడు వీళ్ళకి ఏదైతే మరీ సెంటర్లో ఉండి బోర్ కొడుతుంటుంది కాబట్టి అప్పుడప్పుడు అవుటింగ్ కూడా తీసుకెళ్తాం వీళ్ళకి చిన్న చిన్న టూర్స్ విహారయాత్రలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి రిలాక్స్ అయ్యే విధంగా చేయడం అంటే ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు హ్యాపీగా మత్తు పదార్థాలు ఈ మానసిక సమస్యల నుంచి వాళ్ళకి విముక్తి కల్పించే విధంగా ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతమైన 4 జిల్లాలకు మనము ఇది సర్వీస్ ఇవ్వడానికి తీసుకొచ్చాం సో కాబట్టి ఈ సర్వీసెస్ని వినియోగించుకుంటే మానసిక సమస్యలు ఇంట్లో ఉండే టెన్షన్స్ కూడా తగ్గి నార్మల్గా మారడానికి అవకాశం ఉంటుంది మానసికంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ ఒక మంచి వ్యసన విముక్తి కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించారు కదా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది చివరిగా మీరు ఇచ్చే సందేశం కూడా ఏంటి ఇందులో అన్ని ఫెసిలిటీస్ మనం ఒక రూఫ్లో తీసుకురావడం ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు మేము ఇంతకుముందు ఏంటంటే బాగా ఎమర్జెన్సీ పేషెంట్ బాగా ఇరిటబుల్ బాగా ఆగని వాళ్ళని కూడా ఇంత బాగా కరుడు కట్టిన తీవ్రవాదులు లాగుంటారు కొందరు అంటే గట్టిగా అట్లాంటి వాళ్ళని పట్టుకోలేని పరిస్థితి ఉండేది మనం ఇక్కడ ఎమర్జెన్సీ ICU హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది బయటకు ఇప్పుడు అవసరం లేదు మా దగ్గర ICU 24 అవర్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ డ్యూటీ డాక్టర్స్ని ఏర్పాటు చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రికవరీ కాగానే మళ్ళీ రీహాబిలిటేషన్ తీసుకెళ్ళడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది తర్వాత ఇందులో ట్రైన్డ్ స్టాఫ్ నాతో ఇంతకుముందు నేను ఒక్కడిని సర్వీస్ ఇచ్చేవాని ఇప్పుడు నాకేంటంటే చాలామంది పర్సన్ సర్వీసెస్ తీసుకొని చేయడం కూడా హ్యాపీ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే దీన్ని ఇది చేయడం వల్ల చాలామంది అప్రిషియేషన్స్ ప్రముఖుల నుంచి అప్రిషియేషన్ రావడము తర్వాత ఇది ఒక సర్వీస్ లాగా ఎందుకంటే మనకి ఏదైతే ప్రజలకు ఈ మీరు అన్నట్టు హైదరాబాద్కు వెళ్ళాల్సితే దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అయ్యేవి ఇప్పుడు దాన్ని మనం వేలల్లోనే ఇక్కడ సర్వీస్ ఇస్తున్నందుకు మన వాళ్ళకు మనకు ఒక సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మాకు దగ్గరే ఉంది కదా అని ఒక హ్యాపీనెస్ ఉంది తర్వాత ఈ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇంకా కొంతమంది ముందుకు రావచ్చు ఏర్పాటు చేయడం మిగిలిన వాళ్ళకు కూడా అంటే ఇక్కడ నిజామాబాద్లో నీడ్ ఉందనేది ఈ సర్వీసెస్ ఇంకొకరు కొందరు కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఇలా ఇది ఈ స్టార్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది వాళ్ళ ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరుస్తాయి తర్వాత ఇలాంటి మాదక ద్రవ్యాలకు కూడా చాలామంది మాన్పించడానికి అంటే NGOs కూడా ముందుకు వస్తారు సో ఇది చాలా శుభ పరిణామం నేను అనుకుంటున్నాను చివరిగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలామంది తెలిసి తెలియక మత్తు పదార్థాలకు బానిస అవుతారు
బానిసైనంత మాత్రాన బాధపడిన అవసరం లేదు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే మత్తు పదార్థాలు ఎక్కడ మానేస్తారనేది తెలియదు. మాన మత్తు పదార్థాలు అలవాటు అవడానికి ప్లేసెస్ తొందరగా తెలుస్తాయి కానీ మత్తు పదార్థాలు విముక్తి కోసం ప్లేసెస్ తెలియవు. సో అలాంటి ఈ ప్లేసెస్ డియడిక్షన్ సెంటర్ ఉందనేది ప్రజలు గమనించండి. సో రెండు సినిమా థియేటర్లో వెళ్ళినప్పుడు చాలామందిలో నేను గమనించాను ఆ సిగరెట్ యాడ్ చూసి అయ్యో క్యాన్సర్ వస్తుంది భయపడతారు. కానీ భయపడిన వెంటనే ఏమవుతుంది ఆ టైంలో వాళ్ళు చాలామంది మానేద్దాం అనుకుంటారు. సో మీరు కుటుంబ సభ్యులు ఏంటంటే వీన్ని మానేయద్దు మానేయలేడు అని అనకుండా నువ్వు మానేయగలుగుతావని ఎంకరేజ్ చేయండి. దానివల్ల మానేయచ్చు. తర్వాత వీలైన వరకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చివరిగా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీ న్యూ ఇయర్స్ రిజల్యూషన్స్ కానీ బర్త్డే రిజల్యూషన్ కానీ మ్యారేజ్ డే యానివర్సరీస్ కానీ ఏదో వెళ్ళి పార్టీలు రిసార్ట్లో పార్టీ సెలబ్రేట్ చేయడం కాదు. మీ కుటుంబ భాగస్వామి కానీ లేదా మీ పిల్లలు కానీ వాళ్ళ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఆ రోజు ఈ గిఫ్ట్కి ఇవ్వండి. డియాడిక్షన్ చేస్తే నువ్వు మానేస్తే మాకు అదే గిఫ్ట్ అని చెప్పి పిల్లలకి అట్లా ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుంది వాళ్ళ మోటివేషన్ అంటే ఎమోషన్గా వాళ్ళ సెంటిమెంటల్గా మీరు ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు మానేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ నిజామాబాద్లో ఉన్న డియాడిక్షన్ సెంటర్ వలన ఈ సేవలు వినియోగించుకొని ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ మా సార్ చెప్పేవాడు. ఆల్కహాల్ అంటే అన్ని కలహాలే కల్పించేది ఏంటి ఆల్కహాల్. సో కాబట్టి ఆల్కహాల్కి దూరంగా ఉండండి, సిగరెట్కి దూరంగా ఉండండి, గంజాయికి దూరంగా ఉండండి. మంచి డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం నిర్మిద్దాం. చేయి చేయి కలుపుదాం, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా లేరో, ఎవరైతే మానసికంగా ప్రశాంతంగా లేరో, ఎవరైతే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఉన్నారో, ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసై ఉన్నారో వారందరూ హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడే నిజామాబాద్లో చాలా చక్కటి హాస్పిటల్ వీరు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి మీరు కూడా ట్రీట్మెంట్స్ని పొంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ సాయితో ఫనీ భారతీ ఛానల్ నిజామాబాద్.